సుదర్భ దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి. అంతరానితరం ఉండేది. ప్రపంచంలోనే వారిని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. పంచములనే వారిని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. ఆడపిల్లలకు బోలెడు కట్నాలు పోస్తే గాని పెళ్లిళ్ళు అయ్యేవి కావు. అధికారులు లంచాలు మరిగారు. ఉన్నవాళ్లు లేనివాళ్లు కూడా తాగుడు మరిగి డబ్బు తగలేసుకుని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు. సుదర్భ దేశంలో సారంగుడనే మహాత్ముడు ఉండేవాడు. దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్నటువంటి నిరక్షరాస్యత నిర్మూలించాలని తీర్మానించుకుని అక్షరాస్యత పెంచడానికి దురాచారాలను నిర్మూలించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు. తన ఉద్యమాన్ని చాలా మంది వ్యతిరేకించిన ఆయన లక్ష్య పెట్టలేదు. యువకులు అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు. రాజు ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించాడు. సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజును పడగొట్టారు. సారంగుడే దేశానికి రాజు కావాలని ప్రజలు ఏకకంఠంగా కోరారు. అయితే సారంగుడికి రాజ్యాకాంక్ష లేదు. ఆయన తన అనుచరులలో ముఖ్యుడైనటువంటి చరితార్థుడు అనే వాడిని రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తలెత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవులకు వెళ్లిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఆయన అడవులలో ఆశ్రమం కల్పించుకొని 15 ఏళ్లు గడిచాక సుదర్శ దేశం ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలనిపించింది. సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుణ్ణి పంపి తనకు దేశ పరిస్థితి చూడాలని ఉన్నట్టు కబురు చేశాడు. ఈ కబురు అందగానే చరితార్థుడు రథం మీద సారంగుణ్ణి చూడవచ్చాడు. సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట వెళ్లాడు. సుదర్శ దేశంలో సారంగుడికి గొప్ప స్వాగతం లభించింది. సారంగుడు పర్యటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంట ఉన్నాడు. సారంగుడు కారాగారానికి వెళ్లి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగాడు. వారిలో కట్నాలు తీసుకున్న వారు, తాగిన వాళ్లు, లంచం తీసుకున్న ఉద్యోగులు, ఇతర నేరాలు చేసిన వాళ్లు ఉన్నారు. రాజభటులు 1000 కళ్లతో నేరస్తులను పట్టుకుంటున్నారు. అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవటం కష్టమైపోతుంది అన్నాడు చరితార్థుడు. వీళ్ళు ఎంతకాలంగా కారాగారంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు. మీ ఆశయాల దృష్ట్యా శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం. ఇలాంటి నేరాలను 6 మాసాలకు మించి శిక్ష ఉండదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి 1 వారం రోజులవుతుందనుకుంటాను అన్నాడు చరితార్థుడు. సారంగుడు ఉలిక్కిపడి ఇంకా ఇక్కడి నుంచి వెళ్లిపోదామన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక కళ్యాణ భవనంలోకి వెళ్లారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికే ఈ భవనంలో సదుపాయాలుంటాయి. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ భవనం నిర్మించాం. ఇప్పటికీ ఇందులో 100కు పైగా పెళ్లిళ్లు జరిగాయి. ప్రతి వివాహానికి 1000 వరహాల బహుమతి ఇస్తుంటాను. 10 రోజులు క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది. ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒక్కొక్కటి చెప్పుకుపోతుంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు. అవి ఆనంద బాష్పాలు కాబోలు అనుకున్నాడు చరితార్థుడు. అక్కడి నుంచి ఇద్దరు క్రీడా స్థలాలకు వెళ్లారు. అక్కడ ఎందరో ఆడుతున్నారు. మహాత్మా, చూసారా మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు. ఏమిటా మార్పు అని సారంగుడు అడిగాడు. ఇక్కడ ఆడుకునే వారిలో అగ్రవర్ణాలతో పాటు పంచములనే వారు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు. వీరిలో పంచములున్నారని నీకెలా తెలుసు అని సారంగుడు అడిగాడు. ఇక్కడ సవర్ణులు పంచములు ఆడుకోవాలి, అందుకే ఈ స్థలం ఏర్పాటు చేసి అంతరానితనాన్ని నిర్మూలిస్తున్నాం. తేడా తెలియటం కోసం అగ్రవర్ణులు నీలం రంగు దుస్తులు, పంచములు పచ్చ దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు. ఆ మాటలు వింటుంటే సారంగుడి కళ్ళు నీళ్లు కమ్మి ఎటు చూసినా ఆయనకు ఏమీ కనబడటం లేదు. రేపు మనం దేశ పర్యటన ఆరంభిస్తామన్నాడు చరితార్థుడు. చూసింది చాలు, నాలో పర్యటన చేయాలన్న కోరిక నశించింది, నా తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చెయ్యి అన్నాడు సారంగుడు. అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా. దేశంలో పంచములనే మాట వినబడరాదనుకున్నా. అంటరానితనం ప్రజలకు ఇంకా తెలియటము, వారితో కలిసి తిరగటం ఇంకా గొప్పగా భావించటము జరుగుతుంది. వర్ణాంతర వివాహాలు ప్రభుత్వం బహుమతులిస్తున్నదంటే ప్రజలు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట. కట్నాలు, తాగుడు, లంచగొండితనము ప్రజల్లో ఇంకా పోలేదు.
రాజువైన నువ్వు ఈమాత్రం గ్రహించక ఏదో సాధించాననుకుని గర్వపడుతున్నావు. దురాచారాలు చట్టాలతో పోవు, ప్రజల మనస్సుల్లో పరివర్తన తీసుకురావాలి. నా శిక్షణలో ప్రజా నాయకుడివై నీ పరిపాలనలోనే పరిస్థితి ఇలాగుంటే ఇంకొకరు రాజా ఇంతకన్నా హెచ్చు సాధిస్తారన్న ఆశ నాకు లేదు. నిన్ను సరి అయిన ప్రజా నాయకుడిగా భావించిన నా నిర్ణయం తప్పు. ఒకసారి తప్పు చేశాక మళ్లీ తప్పు చేయనని నమ్మకమేమిటి? అందుకే నాకు విరక్తి కలిగింది. నీకు తోచిన విధంగా నువ్వు రాజ్యం ఏలు, నేను నా ఆశ్రమానికి పోతాను, మళ్లీ సుదర్శ దేశంలో అడుగు పెట్టను అన్నాడు సారంగుడు.